హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలు అయినటువంటి అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు మన పిల్లల భవిష్యత్తు కోసం తాను పెడుతున్నటువంటి పెట్టుబడి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు. దాంతోపాటు ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి చదువులు పూర్తవ్వంగానే ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారంలోకి వెళ్తే, అది పిల్లల భవిష్యత్తుకు నా పెట్టుబడి. సీఎం జగన్ అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై పెడుతున్న ఖర్చు మన పిల్లల భవిష్యత్తు కోసం తాను పెడుతున్న పెట్టుబడి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దనే పెద్ద మనుషులు వాళ్ళ పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారో ఆలోచించుకోవాలని అన్నారు. మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్య, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, నా పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాను. పిల్లలకు నవంబర్ నాటికి కూడా పుస్తకాలు అందని పరిస్థితి, స్కూల్ బిల్డింగ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. స్కూళ్లలో బాత్రూంలు కూడా సరిగ్గా లేని పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వృధా అనే పరిస్థితి ఉండేది. అందుకే ఖర్చు ఎక్కువైనా పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతిదీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒకటే, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది నేను పెడుతున్న పెట్టుబడి అని. సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. పేదరిక నిర్మూలనకు ఉన్న ఏకైక పరిష్కారం చదువు మాత్రమే. అందుకే విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. విద్యారంగంలో మార్పుల్లో భాగంగా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్లుని కొందరు పెద్ద మనుషులు విచిత్రమైన వాదనను తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దనే పెద్ద మనుషులు మాత్రం తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు. అసెంబ్లీలో చట్టాలు చేయకుండా అడ్డుపడుతున్నారు, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అయినా సడలని పట్టుదలతో ఇంగ్లీష్ మీడియంపై ఇంటింటి సర్వే చేశాం. దాదాపు 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటే అందులో 96% మంది ఇంగ్లీష్ మీడియం కావాలని అన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతున్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 47,656 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. మొదటి విడతలో 15,715 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి పాఠశాలలోనూ ఫర్నిచర్, టాయిలెట్లు ఉండాలి. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని అమ్మ ఒడి తీసుకొచ్చాం. 80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూర్చేలా ఈ జనవరిలో అమ్మ ఒడి ప్రారంభించాం. 43 లక్షల మంది తల్లులకు 6,350 కోట్లను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేశాం. పాఠశాలలు తెరిచిన తొలి రోజే జగనన్న విద్యా కానుక. ఏవైనా కొత్త మార్పులు చేసేటప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి. COVID-19 కారణంగా ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుస్తున్నాం. పాఠశాలలు తెరిచిన తొలి రోజే జగనన్న విద్యా కానుక ఇస్తాం. జగనన్న విద్యా కానుకలో యూనిఫామ్, బుక్స్, షూస్, బెల్ట్, బ్యాగ్ అందిస్తాం. మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలకు 1,000 నుంచి 3,000కు పెంచాం. సరుకుల బిల్లులతో పాటు ఆయాల జీతాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందేలా మెను రూపొందించాం అని తెలిపారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ ఉండాలని నిర్ణయించాం. 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 1 రూపాయి కూడా తల్లిదండ్రులపై భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం
18 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. గత ప్రభుత్వ బకాయిలతో పాటు ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ 4200 కోట్లను ఇప్పటికే చెల్లించాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తాం. హాస్టల్లో ఉండే విద్యార్థులకు వసతి దీవెన కింద రెండు దఫాల్లో 20,000 ఇస్తాం. కోర్సుల్లో ఇంటర్న్షిప్ తప్పనిసరి చేసి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. పాఠశాల ఉన్నత విద్య నియంత్రణ పరివేక్షణ కోసం ఇద్దరు రిటైర్డ్ జడ్జిలను నియమించాం. పాఠశాలలు కాలేజీలు తమ సదుపాయాలను వెబ్సైట్లో పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఇవి ఈరోజు సీఎం సమీక్షలో జరిగినటువంటి కార్యక్రమంలోని ముఖ్యమైన విషయాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.